హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వ, మీరు చూస్తున్నారు వివిఎస్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ని. ఇవాళ మనం డ్యూయల్ డ్రైవర్స్ ఇయర్ ఫోన్స్ అయితే అన్బాక్స్ చేసేద్దాం. ఇవి ఇండియాలో అయితే అవైలబుల్లో లేవు. నేను ప్రస్తుతం ఎక్కడ అవైలబుల్లో ఉంటే దాని ఒక లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఇవి వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 500 రూపీస్ అయితే పడ్డాయి. వీటికి కస్టమ్ ఛార్జెస్ ఏమి పే చేయలేదు. ఇవి ఆల్మోస్ట్ ఇండియాకి రావడానికి 15 డేస్ అయితే టైం తీసుకుంది. ఇంకా ఆలస్యం చేయకుండా అన్బాక్స్ చేసేద్దాం. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఫోమ్ అయితే ఉంది. బబ్బల్స్ పేపర్స్తో ప్యాక్ చేశారు. దీని లోపల అయితే ఏ ఫోన్స్ ఏవి ఉన్నాయి పక్కన పెట్టేద్దాం. లోపలంతా ఇంకేమైతే ప్రొవైడ్ చేయరు వీళ్ళు, ఎందుకంటే ఇవి చాలా లాంగ్ ఇంకా షిప్ అవుతాయి కాబట్టి వెయిట్ అయితే చాలా తక్కువ ఉండేలాగా చూసుకుంటారు. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు ప్యాకెట్ని అయితే ఓపెన్ చేసేద్దాం. ఫోన్స్ అయితే వచ్చాయి. ఇట్లా కొంచెం పక్కన పెట్టేద్దాం. మనకి 2 ఇయర్బడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు సపరేట్గా. ఇది స్మాల్ సైజు, పక్క పెట్టేద్దాం. ఏ ఫోన్ చూడొచ్చు మీరు ఇక్కడ. ఇవైతే చాలా ప్రీమియం లాగా ఉన్నాయి, డిజైన్ అంతా మస్తు ఉంది. ఇవి వచ్చేసి డ్యూయల్ డ్రైవర్స్. దీంతో 2 స్పీకర్లు ఉంటాయి. లుక్ చూడడానికి చాలా బాగుంది. మరి ఇక్కడ మనం వైర్ చూడొచ్చు, చాలా డ్యూరబుల్గా ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడ ఉండే వైర్కి మీకు సంపూర్ణ దీనిపైన అంతా ప్లాస్టిక్ కోటింగ్ అయితే ఇచ్చారు. ఇది జాక్ పిన్ను గోల్డెన్ కలర్లో ఇచ్చారు. దీంతో ఇక్కడ ఒక మైక్రోఫోన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు. ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఇచ్చారు. దీంతో అయితే సాంగ్ని నెక్స్ట్ చేయడానికి అయితే బటన్స్ అయితే ఇవ్వలేదు. సాంగ్ని పుష్ చేయడానికి అయితే బటన్ ఇచ్చారు, కానీ ముందరికి వెనక్కి చేసుకోవడానికి అయితే ఇవ్వలేదు. ఇది బరీ వాల్యూమ్ వర్క్ అనే పనిచేస్తుంది. వీటి లుక్ అయితే చాలా బాగుంది, చూడడానికి అయితే చాలా ప్రీమియం లాగా కనపడుతుంటాయి ఇవి. ఓకే, నేను 3 డేస్ అయితే దీన్ని వాడేసి వీడియోని అయితే కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సౌండ్ అయితే వినేదానికి అయితే ప్రయత్నం చేద్దాం, వీటి సౌండ్ ఏ విధంగా వస్తుందని. మైక్లో అయితే జోరుగా వినపడకపోవచ్చు, కానీ దీని బేస్ అయితే చాలా పంచిగా ఉంది ఫ్రెండ్స్. మీరు వినొచ్చు ఇక్కడ. సింగిల్ స్పీకర్, ఇది డ్యూయల్ స్పీకర్. ఓకే, ఇప్పుడు వీటి సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చేసినట్లయితే బేస్ అయితే చాలా ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి. మనం 3000 రూపీస్ రేంజ్లో ఇయర్ ఫోన్స్లో కూడా ఈ రేంజ్ బేస్ అయితే లేదు. నేను 3000 రూపీస్ ఇయర్ ఫోన్స్ సౌండ్స్ అయితే విన్నాను, కానీ బేస్ అయితే ఇంత లెవెల్లో లేదు. ఈ ఇయర్ ఫోన్స్తో బేస్ అయితే చాలా పంచిగా ఉంది, అలాగే మిడ్స్ కూడా పర్వాలేదు. కానీ ఎక్స్ట్రీమ్ లో లోడ్స్ అయితే కొంచెం తక్కువగా వినపడుతున్నాయి, ఎందుకంటే బేస్ అయితే ఓవర్ నామినేట్ చేస్తుంది. కానీ బేస్ లెవెల్స్కి అయితే దీనికన్నా మంచి ఇయర్ఫోన్స్ ఈ బడ్జెట్కి అయితే దొరకవు. వీటిని డ్యూయల్ డ్రైవర్స్ అంటారు. 2 స్పీకర్స్ కలిసి మనకి ఇక్కడ ఇంకా సౌండ్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంటాయి. వెనక మనకి రౌండ్ షేప్లో డిజైన్ అయితే ఇచ్చారు వీళ్ళు. దీంతో ప్లస్ పాయింట్స్కి వచ్చేసే కొందరికే దీని డిజైన్ అయితే చాలా బాగుంది. మరి గ్రిప్స్ అయితే మనం చెవిలో పెట్టుకుంటే అసలు నాయిస్ అయితే ఏమాత్రం అవుట్లది, నాయిస్ అయితే లోపలికి రాదు. నాయిస్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంది, చాలా గ్రిప్గా పట్టుకుంటాయి. మరియు దీనికి బేస్ అయితే చాలా ప్లస్ పాయింట్. దీనికి చాలా లౌడ్గా అయితే సౌండ్ వస్తుంది. మనం 5 పాయింట్స్ పెట్టుకుంటే చాలా అనిపిస్తుంది, చాలా హెవీ సౌండ్ అయితే వస్తుంది దీంతో.
మరి దీని మైనస్ పాయింట్స్ కు వచ్చేసినట్లయితే ఇక్కడ మనం సాంగ్ ని టోగుల్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఏమి ఆప్షన్ అయితే ఇవ్వలేదు వీళ్ళు. ఇది బరీ వాల్యూమ్ వరకు మాత్రమే పనిచేస్తుంది స్లైడ్ బార్. మరియు మైక్రోఫోన్ కూడా చాలా బాగానే ఉంది. మరి దీనికి ఇంకొక మైనస్ పాయింట్ ఏమంటే ఎక్స్ట్రీమ్ లో నోట్స్ అయితే అంత క్లియర్గా అయితే వినపడట్లేదు, ఎందుకంటే బేస్ అయితే ఓవర్ బూస్ట్ అయిపోయింది దీంతో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇష్టం వచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో పాటు నేను మీ ముందుకు వచ్చేసాను. అంతవరకు బాయ్. అంతేకాకుండా ఇవే వీడియోస్ని మీరు మా యాప్స్ ద్వారా కూడా చూడొచ్చు. మా యాప్స్ యొక్క లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీరు మమ్మల్ని ఫేస్బుక్ ద్వారా ఫాలో అవ్వాలనుకుంటే facebook.com/vvstechintelugulo ఫాలో అవ్వచ్చు. ధన్యవాదాలు.